హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఇప్పుడు సరికొత్త ప్లాన్ వేస్తున్నాడని అయితే తెలుస్తుంది. స్పై బ్యాచ్ జోలికి వెళ్లకుండా స్పా బ్యాచ్ని టార్గెట్ చేసినట్టు బిగ్ బాస్ అయితే టార్గెట్ చేసింది. అయితే మధ్యలో గౌతమ్ని అడ్డం పెట్టుకొని స్పా బ్యాచ్ని నాగార్జున ఈరోజు ఫుల్ టార్గెట్ చేశాడేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే శివాజీ ప్రశాంత్ విషయంలో ఫౌల్స్ జరిగాయి, శివాజీ అమర్ని తిట్టాడు. ఈ టాపిక్స్ అన్నీ వదిలేసి వాళ్ళకు సంబంధించిన వీడియోలు ఒక్కటి కూడా వేయకుండా ఎంతసేపు ప్రియాంక గురించి, శోభ గురించి, అమర్ గురించే వీడియోలు వేయడం చాలా ఇదిగా అనిపించింది. ఇదైతే నాకు ప్రియాంక ఫస్ట్ గౌతమ్కి పాయింట్స్ ఇచ్చింది, అది తన ఇష్టం. తర్వాత అమర్ విషయంలో తన నిర్ణయం మార్చుకుంది, అది కూడా తన ఇష్టమే. సో తనేం చేసింది, గౌతమ్ని రిక్వెస్ట్ చేసింది. సో గౌతమ్ ఒప్పుకున్నాడు, అర్జున్కి ఇవ్వకుండా అమర్కి ఇచ్చారు. అక్కడ ప్రియాంక కొంచెం ప్రెస్ ఫీల్ అయింది. అమర్ విషయంలో తను చేస్తుంది తప్పు ఏమో అని అనుకుంది, లేదా అమర్ తనను ఇబ్బంది పెడుతున్నాడనుకుందో ఏమో అలా చేసింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఎవరికి నచ్చిన పాయింట్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ప్రియాంకని గౌతమ్ని టార్గెట్ చేయడం అంటే, ఇక్కడ బిగ్ బాస్ ఐడియా ఏంటంటే, ఈ టాస్క్ అయిపోయాక ప్రియాంక ఆలోచిస్తుంది ఎవరి కోసం నేను ఇదంతా చేశానని. ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచిస్తే ఖచ్చితంగా అక్కడ అమర్ బొమ్మే కనబడుతుంది. ఎందుకంటే అమర్ తనని పదే పదే అడగడం వల్లనే ప్రియాంక గౌతమ్ దగ్గరకు వెళ్ళి అలా చేసింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలైతే ఖచ్చితంగా అమర్ సింగిల్ పర్సన్ అయిపోతాడు, తనకు పోటీగా ఎవ్వరూ ఉండరు. ఇక్కడ ఏమవుతుందంటే, శోభ విషయంలోకి వచ్చినట్లయితే శోభ అమర్ని సపోర్ట్ చేసింది అనుకోండి, ప్రియాంక విషయంలో తను అన్యాయం చేసిందని ట్రోల్ చేస్తారు. అదే ప్రియాంకకి సపోర్ట్ చేస్తే అమర్ విషయంలో అన్యాయం చేసిందని శోభనే మళ్ళీ ట్రోల్ చేస్తారు. ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టుగా అమర్కి ప్రియాంకకి మధ్య గొడవలు పెట్టడమే కాకుండా, అంటే వీళ్ళ రిలేషన్ ఇది కాదు అంటూ నెక్స్ట్ శోభని కూడా టార్గెట్ చేయడం, ఇక్కడ గౌతమ్ విషయంలో కూడా నాగార్జున తప్పు చేశారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎలిమినేట్ అయిపోతున్నాడు, అయినప్పటికీ కూడా శివాజీని ప్రశాంత్ని ఇలా అన్నావంటే వాళ్ళు ఫస్ట్ వీక్ నుంచే, అంటే 13 వారాల నుంచి అదే చేస్తున్నారు. ఒక వారం తను సపోర్ట్ చేస్తే ఏమైంది, అది తప్పు అనడం కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం అమర్ అలాగే ప్రియాంకలోని ఎలా అనడం మొత్తానికైతే మాత్రం అమర్ అలాగే ప్రియాంక శోభ గౌతమ్ల మధ్య నాగార్జున చిచ్చు పెట్టినట్లయితే నాకైతే అనిపిస్తుంది.